ప్రజలకు నమస్కారం, విద్యార్థులకు శుభాశీస్సులు. జూన్ 2021 ఏడవ తారీఖున తెలుగు పరీక్ష రాయబోయేటటువంటి విద్యార్థులకు ఒక మోడల్ తెలుగు మోడల్ పేపర్ అనేటువంటిది సిద్ధం చేయడం జరిగింది. మరి దాన్ని మనం 3 గంటల 15 నిమిషాల్లో విద్యార్థులు పూర్తి చేయవలసి ఉంటుంది. వారి యొక్క అవగాహన కోసం అని చెప్పేసి, విద్యార్థుల అవగాహన కోసం నేను ఈ యొక్క మా పాఠశాల విద్యార్థుల అవగాహన కోసం ఈ మాదిరి ప్రశ్న పత్రాన్ని రూపొందించడం జరిగింది. మరి కొంతమంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇచ్చినటువంటి ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా శ్రద్ధగా చదివి అక్కడ ఇచ్చినటువంటి సూచనలను పాటిస్తూ మనం ప్రశ్నలకు జవాబులు రాయాలి. మొదటి విభాగంలో మనకు అవగాహన ప్రతిస్పందన అనేటువంటి అంశం కింద 32 మార్కులకు ప్రశ్నలు రాయాలి, ప్రశ్న జవాబులు రాయాలి. అందులో ఒకటవది, ఈ క్రింది వాణిలో ఒకదానికి ప్రతిపదార్థం వ్రాయండి అనేటువంటిది 8 మార్కులకు మనకు ఇందులో కేటాయించారు. మీరు వేద పురాణ శాస్త్ర అనేటువంటి పద్యం ఇక్కడ ఈ ప్రశ్న పత్రంలో తీసుకోవడం జరిగింది. శివరాజంతట మేలు ముసుంగు తెరలో అనేటువంటి ప్రశ్న పత్రం అనే ప్రశ్న కూడా ఇందులో ఈ ప్రశ్న పత్రంలో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకు ఆ ఏమి అనేటువంటిది శివరాజంతట, అలాగే వేద పురాణ శాస్త్ర ఆకంఠంబుగా, నీరము తప్త లోహమున అనేటువంటిది కరిరాజున్ విసతంతు సంతతుల, ఉరు గుణవంతుడు స్థిరతర ధర్మవర్తన తన చూపంబుది, ఈ యొక్క ప్రతిపదార్థాలను చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు వాటిలో ఒకటి వస్తుంది. ఇక్కడ ఈ రెండింటిని మనం ఈ మాదిరి ప్రశ్న పత్రంలో తీసుకోవడం జరిగింది. తర్వాత 2వ విభాగంలో ఈ క్రింది వాణిలో ఒకదానికి పాదభంగం లేకుండా వ్రాసి పద్యం వ్రాసి భావము వ్రాయండి, ఇది కూడా 8 మార్కులకు ఉంటుంది. పద్యము భావము వ్రాయాల్సి ఉంటుంది. ఇందులో నీరము తప్త లోహమున అనేటువంటి పద్యము ఇవ్వడం జరిగింది. తర్వాత తన చూపంబుది మీద అనే ఆ పద్యం లేకపోతే లేదా ఛాయిస్ కింద తన చూపంబుది మీద అనేటువంటి పద్యాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత 3వ ప్రశ్న కింద రామాయణంలో ఉన్నటువంటి వాక్యాలను ఈ క్రింది వాక్యాలను సంఘటన క్రమంలో అమర్చి వ్రాయండి. రామాయణంలో వాక్యాలు తారుమారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినటువంటి వాక్యాలను సంఘటన ఆధారంగా వరుస క్రమంలో అమర్చి వ్రాయాలి. ఆ వాక్యాలు ఒకసారి పరిశీలించండి. దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిన మర్యాదలు గావించాడు. రామలక్ష్మణులు మిథిలా వైపుగా విశ్వామిత్రుని అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు. వాల్మీకి తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. పరశురాముడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి 4 వాక్యాలు. ఇందులో మనం సంఘటన ఆధారంగా వరుస క్రమంలో రాసినప్పుడు మనకు 8 మార్కులు వస్తాయి. తరువాత 4వ ప్రశ్న కింద అపరిచిత గద్యము అనేటువంటిది ఉంటుంది. ఆ అపరిచిత గద్యము అనేటువంటి దానికి మనము వ్రాసినట్లయితే ప్రశ్నలకు 4 ప్రశ్నలకు 4 2 8 మార్కులు కేటాయించడం జరిగింది. ఇది చక్కగా చదివే విద్యార్థి ఎవరైనా సరే 4 2 8 మార్కులు సులభంగా సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఈ గద్యాన్ని చదివి 4 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. తర్వాత 2వ విభాగంలో వ్యక్తీకరణ సృజనాత్మకత అనే అంశం కింద 36 మార్కులు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ చిన్న ప్రశ్నలు అనేటువంటివి ఉంటాయి. 4 3 12 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. ఇందులో 5వ ప్రశ్నగా భిక్షా పాఠం రచించిన కవి గురించి వ్రాయండి. ఇక్కడ మీరు మాతృభావన, తర్వాత భిక్ష, సముద్రలంఘనము అనేటువంటి పాఠాలు, అలాగే మనకున్నటువంటి పద్యాలు శతక పద్యాల్లో నుంచి మొదట భర్తృహరి అనేటువంటిది భాస్కర శతకర్త గురించి నేర్చుకున్నట్లయితే మీరు సులభంగా 4 మార్కులు సంపాదించుకోవచ్చు. తర్వాత 6వ ప్రశ్న కింద ప్రక్రియను గురించి అడుగుతారు. ఇందులో కథానిక ప్రక్రియను గురించి వ్రాయండి అని 4 మార్కులు ఇవ్వడం జరిగింది. లేక అనువాద కథ అనేటువంటివి కూడా మనం నేర్చుకున్నట్లయితే సులభంగా 4 మార్కులు సంపాదించవచ్చు. తర్వాత 7వ ప్రశ్న కింద హనుమంతుని పాత్ర స్వభావం గురించి వ్రాయండి, స్వభావం వ్రాయండి. ఇక్కడ రామాయణంకి సంబంధించినటువంటి ఏదైనా ఒక పాత్రను ప్రశ్నల కింద అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రామాయణం చక్కగా నేర్చుకున్నప్పుడు ఈ పాత్ర స్వభావానికి 4 మార్కులు సంపాదించుకోవచ్చు. తర్వాత విభాగంలో 8వ ప్రశ్న కింద ఈ క్రింది వాణిలో ఒకదానికి 15 వాక్యాల్లో సమాధానం వ్రాయండి. ఇది 8 మార్కులు. ఇందులో గద్యభాగం నుంచి పల్లెటూరులు సౌఖ్యానికి పుట్టిళ్ళు వివరించండి, లేదా చిత్రగ్రీవం పుట్టుక మరియు తల్లిదండ్రులు దాన్ని పెంచిన విధానాన్ని వ్రాయండి. ఏదో ఒకటి రాసినట్లయితే మనకి 8 మార్కులు వస్తాయి. ముఖ్యంగా జానపదుడి జాబు, చిత్రగ్రీవము, గోరంత దీపాలు ఇక్కడ నేర్చుకున్నట్లయితే మీరు సులభంగా 8 మార్కులు సంపాదించుకోవచ్చు. తర్వాత 9వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో ఒకదానికి సమాధానం వ్రాయండి. ఇది రామాయణానికి సంబంధించినటువంటి వ్యాసరూప ప్రశ్న. ఇది కూడా 8 మార్కులు కేటాయించడం జరిగింది. రామరావణ యుద్ధం గురించి రాయండి.
లేదా సీతాపహరణ వృత్తాంతము వ్రాయండి అనేటువంటి ప్రశ్నలను ఇందులో ఈ మాదిరి ప్రశ్న పత్రంలో తీసుకోవడం జరిగింది. తర్వాత 10వ ప్రశ్న సృజనాత్మకతకు సంబంధించి ఈ క్రింది వాణిలో ఒకదానికి జవాబులు రాయండి. ఇది కూడా 8 మార్కుల ప్రశ్న. కోపం అనర్థాలకు దారితీస్తుంది అని మిత్రునికి తెలియజేస్తూ లేఖ వ్రాయండి. లేదా కరోనా వ్యాధి ప్రబలకుండా అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే విధంగా కరపత్రం తయారు చేయండి. సృజనాత్మకత అంశాలకు సంబంధించి లేఖ, కరపత్రము, సంభాషణ, వ్యాసము మొదలైనటువంటి వాటిని చక్కగా చూసుకున్నట్లయితే మనకు 8 మార్కులు ఈ విభాగంలో వస్తాయి. ఈ విధంగా ఇక్కడ మనకు మొత్తం 36 మార్కులు అనేటువంటివి వ్యక్తీకరణ సృజనాత్మకత కింద రావడం జరుగుతుంది. 32 అవగాహన ప్రతిస్పందన, 36 సృజనాత్మకత వ్యక్తీకరణలో మొత్తం 68 మార్కులు అక్కడ పూర్తయ్యింది. ఇకపోతే వ్యాకరణం భాషాంశాలకు సంబంధించి మనకు 32 మార్కులు ఉంటాయి. ఇక్కడ బిట్ పేపర్ అనేటువంటిది ప్రత్యేకంగా అంటూ ఇవ్వరు. ప్రశ్నపత్రాన్నిలోనే బిట్ పేపర్కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. జవాబులన్నీ మనకిచ్చేటువంటి జవాబు పత్రంలో తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఈ కింద ఇచ్చినటువంటి అలంకారాన్ని గుర్తించండి. రాజు కోలయానందకరుడు ఈ వాక్యంలో ఉన్న అలంకారాన్ని గుర్తించండి అంతే. పరీక్షలో నిర్వచనం రాయమని అడగరు. ఇది 2 మార్కులకు ఉంటుంది. తర్వాత ఛందస్కు సంబంధించిన ప్రశ్న, తన చూపంబుది మీద జాచి శ్రవణ ద్వంద్వంబు రిక్కించి అనేటువంటి పద్యంలో ఇక్కడ మనకు 2 మార్కులకు ఘన విభజన చేయడం అనేటువంటిది ఉంటుంది. తర్వాత 13వ ప్రశ్న అర్థాలకు సంబంధించి, స్త్రీల కరములు సూడిగములతో శబ్దాలు చేస్తున్నాయి, గీత గీచిన పదానికి అర్థము వ్రాయండి 1 మార్కు. అమావాస్య రోజు నభంబున చంద్రుడు కనపడాడు, నభము అనేటువంటి పదానికి అర్థము వ్రాయండి. తర్వాత పర్యాయ పదాలకు సంబంధించినటువంటి ప్రశ్న 14లో అనేటువంటి 2 ప్రశ్నలు ఉంటాయి. దీనికి కూడా 2 మార్కులు. పయోనిధిలోని నీరు తాగలేము, గీత గీచిన పదానికి పర్యాయ పదాలు రాయండి. వనితలందరినీ గౌరవించాలి, గీత గీచిన పదానికి పర్యాయ పదం, వనిత అనే పదానికి పర్యాయ పదాలు రాయాలి. నెక్స్ట్ 15వ ప్రశ్న కింద మనకి వికృతులు ఇస్తారు, ప్రకృతి పదాలను జవాబులు రాయాలి. ఆకాశం అంతా వెన్నెల జ్యోతులు ప్రకాశిస్తున్నాయి, ఈ యొక్క వికృతి పదాలకు ప్రకృతి రాసినట్లయితే మనకు 2 మార్కులు వస్తాయి. అందులోనే మళ్ళీ స్త్రీలు సహపంక్తి భోజనం చేశారు, ఇక్కడ స్త్రీలు పంక్తి అనేటువంటి పదాలకు వికృతి రూపం రాసినట్లయితే 2 మార్కులు వస్తాయి. తర్వాత ఈ క్రింద గీత గీచిన పదాన్ని విడదీయండి, పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది, పుస్తకాలు విడదీసినందుకు 1 మార్కు. తర్వాత ఆ ప్లస్ కడ ఈ పదాలను కలిపితే ఏర్పడే సంధి రూపాన్ని వ్రాయండి, దీనికి కూడా 1 మార్కు. తర్వాత పల్లెటూరు అనే పదం సంధి నామాన్ని గుర్తించండి, ఇక్కడ గుణసంధి, చుత్వసంధి, జత్వసంధి, టూగాగమ సంధి, దీనికి 1 మార్కు ఉంటుంది. తర్వాత సమాసాలకు సంబంధించి 3 మార్కులు ఉంటాయి. కాశీనగరంలో వేదవ్యాసుడు నివసించారు, గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి, కాశీనగరం సమాసనామాన్ని విగ్రహవాక్యం రాయటం. విద్యార్థులు ప్రతిదం బడికి తప్పక హాజరు కావాలి, గీత గీసిన పదానికి సమాసనామం వ్రాయండి. బహుర్వీహి సమాసాన్ని గుర్తించండి, కింది వాటిలో బహుర్వీహి సమాసం గుర్తించాలి. రాజాజ్ఞ, చతుర్ముఖుడు, నలు దశలు, మృదుమధురం, ఏదో బహుర్వీహి సమాసం గుర్తించాలి. తర్వాత 23వ ప్రశ్న, ప్రజలు బయట తిరగకుండా ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేస్తున్నది, ఈ వాక్యంలో ఉన్నటువంటి జాతీయం గుర్తించి వివరణ రాసినట్లయితే 2 మార్కులు. 24వ ప్రశ్న, పేదలు నేడు కడుపులు మార్చుకొని జీవిస్తున్నారు, ఇందులో ఉన్న జాతీయాన్ని గుర్తించి సొంత వాక్యంగా రాయటం. పురిటిలోనే సంధి కొట్టు అనే జాతీయాన్ని గురించి సొంత వాక్యంలో రాయండి. ఈ విధంగా జాతీయాలకు సంబంధించి మొత్తం మనకు 6 మార్కులు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత, ఈ దోషమున్ గని నొచ్చుకోకు, ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోనికి మార్చి రాసినట్లయితే దానికి కూడా 1 మార్కు. చెంపకోతి అని పట్టణంపు గలదు, ఈ కింది వాటిలో ఈ వాక్యానికి సరిపడే ఆధునిక వచనాన్ని గుర్తించండి. చెంపకవతి అనే పట్టణంబు కలదు, చెంపకవతి అనే పట్టణం కలదు, చెంపకవతి అనేది పట్టణంబు కలదు. 28వ ప్రశ్న, రాజు రేపు బడికి వస్తాడు, ఈ వాక్యాన్ని వ్యతిరేక వాక్యంలో రాసినట్లయితే 1 మార్కు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత, శివాజీ సోమదేవుని తప్పు క్షమించాడు, ఈ వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మార్చి వ్రాయాలి 1 మార్కు. 30వ ప్రశ్న, రామాయణం వాల్మీకి చేత రచించబడింది, ఈ కర్మణీ వాక్యంలో ఈ వ్యక్తి ఏది ఉంది అనేటువంటి ప్రశ్న. బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి, ఇది ఏ వాక్యమో గుర్తించండి, 1 మార్కు దీనికి కేటాయించడం జరిగింది. చేదార్థకం, అప్యర్థకం, శత్రార్థకం, క్వార్థము. 32వ ప్రశ్న, దయచేసి ప్రజలు బయట తిరగవద్దు అని పోలీసులు చెప్పారు, ఇది ఏ రకమైన వాక్యము, ఇది కూడా 1
కరోనా వ్యాధికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం, సంభావనార్థకం, ఆజ్ఞార్థ వాక్యం. ఈ విధంగా ప్రశ్నపత్రం అనేటువంటిది మొత్తం 33 ప్రశ్నలతో 100 మార్కులకు జవాబులు రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇందులో ఏవైనా సరే అక్షర దోషాలు కానీ ఉచ్చారణ దోషాలు ఉన్నట్లయితే సహృదయులు మన్నించి వాటిని సరిచేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది మా పాఠశాల విద్యార్థుల కోసం నేను రూపొందించినటువంటి మాదిరి ప్రశ్నపత్రం. మరికొంతమందికి ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరిన్ని వీడియోల కోసం.